హిందూ దేవాలయాల్లోని హిందువులను వైసీపీ ప్రభుత్వం మానిచివేస్తుందని సాధు హిందూ సంఘాల వారు ఆరోపించారు. స్వామీజీల ఆశ్రమాలను అంతమొందిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే రానున్న ఎలక్షన్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సాధు హిందూ సంఘాల వారు శ్రీశైలం చేరుకొని శ్రీశైలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అన్య మతస్థులను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆలయ ఈవో రామారావుకు వినతి పత్రం అందజేశారు. హిందువులు చేతనే ఉండిలో డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బులు జీతాలుగా తీసుకొని వారు హిందువులు తొక్కిపెట్టడానికి, స్వామీజీని ఆశ్రమాలు అంతమొందించడానికి ఈ దుర్మార్గులు పనిచేస్తున్నారు. ఈ దుర్మార్గ చర్యలు తక్షణమే కనుక మొత్తం కూడా ఖండించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మేము ఆశీస్సులు అందించాం. 500 మంది స్వామీజీని మద్దతు పలికాం. రాష్ట్రంలో ఉండేటువంటి 1500 మంది చిన్న చిన్న మాట పీఠాధిపతులకి తక్షణమే 15,000 రూపాయలు కనీస వృత్తి కల్పించి ఉన్నతమైన స్థితిలో నడిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉంటుంది. కానీ మమ్మల్ని అణిచిపెట్టవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు. కానీ మాకు ఒక రోజు ఉంది, అదే ఎలక్షన్ నొక్కేస్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.